ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరులు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగియనున్నాయి. ఉత్సవంలో ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారి బంగారు తిరుచి సేవ జరుగుతుంది. పలు వైదిక క్రతువుల నడుమ అర్చకులు ధ్వజావరోహణ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేయడంతో 9 రోజుల పాటు వైభవోపేతంగా సాగిన పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఆ విశేషాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. సత్వాది గుణ సంపన్నాం సదా పూజ్యాం సనాతనీం సర్వదారిద్ర్య భంజనీం దేవీం పద్మామహం భజే. ధ్వజ ఆరోహణం అనేటువంటిది జరిగిన తర్వాత ధ్వజ అవరోహణం అనేటువంటిది కూడా ఉంటుంది. ఉత్సవానికి అవబృధం కూడా జరిగిపోయింది. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి నవాహిక కార్తీక బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవటం, ఈ రోజున భక్తులందరూ కూడా అమ్మవారిని అనన్యంగా ఆశ్రయించటం అనేటువంటిది జరిగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అనేక వాహనాలపైన అమ్మను దర్శించి అనేక విధాలైనటువంటి ఫలాలను పొందారు. శ్రీనివాస స్వామి హృదయేశ్వరి దయను పండించుకోవడం కోసం అని చెప్పి సమస్త దేవతలను, దిక్పాలకులను, ఇతర ముఖ్యుల్ని అందరినీ కూడా ఈ యొక్క ధ్వజస్తంభంపై ఎగురవేసినటువంటి ఐరావతం ఆహ్వానించింది. ఎందుకంటే చతుర్దంతి అయినటువంటి గజాన్ని చిత్రీకరించారు కనుక, ఆ గజం అమ్మవారి తోబుట్టువు కనుక అమ్మవారి బ్రహ్మోత్సవాలకి ఆ గజరాజం అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అటువంటి ఆ గజపటాన్ని పూజించి వివిధమైనటువంటి అమ్మవారి స్తోత్రాలను పఠించి ధ్వజస్తంభాగ్రానికి ఆ కేతనాన్ని ఎగురవేశారు. ఖేచరులైన సమస్త దేవతలకు అమ్మవారి పక్షంలో ఆ గజరాజు ఆహ్వాన స్వాగత మర్యాదలు గావించి గౌరవించాడు. వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అమ్మను కొలిచి అమ్మవారిని అనేక విధములైనటువంటి అలంకరణల మధ్య వీక్షించి తరించారు. ఈ దివ్యక్షేత్రంలో చతుర్భుజి అయినటువంటి ఆసీన భంగిమలో ఉండేటువంటి అమ్మవారి ప్రతిరూపాన్ని మనం వీక్షిస్తున్నామా అన్నట్లుగా ఆ ఉత్సవమూర్తి సందర్శనం అందరికీ కూడా జరిగింది. ధ్వజం, పతాక, వైజయంతి, కేతనం అనేవి ఆ యొక్క పర్యాయ పదాలుగా చెప్పబడతాయి. ధ్వజానికి ధ్వజం కలిగినటువంటి స్తంభం కనుక ఇది ధ్వజస్తంభం. ధ్వజో జీవస్సముచ్యతే జీవస్థానం. ధ్వజం అంటే కదిలేది, పతాక కదిలేది. అయితే కదిలేటువంటి వైజయంతిని కలిగి ఉన్నది కనుక విజయం కలవాళ్లకు అది సొంతమవుతుంది. అటువంటి విజయాలు భక్త బృందాలు పొందాలి అని చెప్పి అమ్మవారి ఆలయంలో ఇంత వైభవంగా ఆగమోక్తమైనటువంటి బ్రహ్మోత్సవ నిర్వహణ జరిగింది.
అందరూ కూడా విష్ణుదేవుని యొక్క హృదయేశ్వరి అయినటువంటి అమ్మవారి యొక్క హృదయ ఔన్నత్యాన్ని వివిధ వాహన సేవల్లో ప్రస్తుతించారు, దర్శించారు. అమ్మవారి యొక్క వైభవోపేతమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతూ ఉన్నాయి. అమ్మవారి యొక్క స్వరూపాన్ని చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. కులుకగా నడవరో కొమ్మలాల జలజలరాలిని జాజులు మాయమ్మకు అని అన్నమయ్య అభివర్ణించాడు. అమ్మవారి యొక్క జడను దర్శించగానే అమ్మ జాజు పూలు పెట్టుకున్నది, ఆ పూలు కూడా అలా రాలుతూ ఉంటే అమ్మవారు ఆయాసం పొందుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచీకరించడం జరుగుతుంది. అంతటి ఏడు మల్లెల ఎత్తు సుకుమార అయినటువంటి తల్లి మరి ఎన్ని వాహనాలపై ఎలా ఊరేగిందో, భక్తజనుల్ని ఎంతగా దర్శించిందో, భక్తుని ఎంతగా కటాక్షించిందో, వాలుకొప్పు వంటి కిరీటాన్ని ధరించి ఈ గజధ్వజ అవరోహణ వేళ అర్చక స్వాములు ఏవేవైతే తాళాదులు భజనలు ఇవన్నీ కూడా చేస్తూ చక్కగా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉన్నారో, ఆగమోక్తమైనటువంటి ఈ ఆరాధనా విధిలో అందరూ కూడా గొప్పదైనటువంటి దివ్యానుభూతిని సొంతం చేసుకుంటున్నారు. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా వృశ్చిక మాసం ఈ పంచమి రోజునే అవబృధాన్ని సంకల్పించి ఈ రోజుకు ముందు 9వ రోజున ధ్వజారోహణం చేయడం జరిగింది. అలా అనూచానంగా శతాబ్దాలుగా ఈ క్షేత్రంలో సంప్రదాయమై కొనసాగుతుంది. చిన్న శేష వాహనం మొదలుగా అనేక వాహనాలపై అమ్మవారి బ్రహ్మోత్సవంలో తిరువీధుల్లో ఊరేగుతూ వివిధ ఫలాలను కటాక్షించారు. అంతేకాకుండా ఈనాడు ఉదయం శ్రీనివాసస్వామి తన ఆలయం నుండి తులసి, కుంకుమ, పసుపు, పీతాంబరం, పణ్యారం వంటివి ఏనుగులపై ఊరేగింపుగా ఈ క్షేత్రానికి మర్యాదగా పంపించారు. అర్చక ముఖంగా వచ్చినటువంటి ఆ సారెను అన్నీ అందుకుని అమ్మవారు అవబృధ స్నానంతో చక్కగా భక్తకోటిని కటాక్షించారు. దధి, మధు, క్షీర, హరిద్రాజల, నారికేళ జలాదులతో ఆ స్నపన అమ్మవారి సరసన ఉండేటువంటి చక్రతాళ్ళవార్లు అందుకున్నారు. బలిపీఠం సరసన ఈ ధ్వజం అనేటువంటిది ఎగురువేయబడినటువంటి స్తంభం ఉన్నది. బలిపీఠం అంటే వివిధ పరివార దేవతలకు సమర్పించేటువంటి నివేదన స్థలం. అక్కడ ఎప్పుడూ కూడా పరివార దేవతలకు సమర్పించేటువంటి ఆ యొక్క నివేదనలన్నీ కూడా నవనిధులు భక్తకోటి పొందటానికి ఉపాధేయమైనటువంటి స్థితిని అందిస్తుంది. కనుక అటువంటి ధ్వజాగ్రంపై ఎగురువేసినటువంటి ఆ గజపటాన్ని కిందకి దించటానికి ముందుగా అమ్మవారి యొక్క తాళాదులన్నీ కూడా లయబద్ధంగా మధురంగా ఈ అర్చక స్వాములు పఠిస్తూ ఉన్నారు. ఈ శ్రీవైష్ణవ కోటిలో ఉండేటువంటి ఆ భక్తి, ఆ ప్రపత్తి అనేటువంటిది హృదయంగమంగా సాగుతున్నది. సువర్ణ వర్ణంగా ఉండేటువంటి ఆ ధ్వజస్తంభానికి చుట్టూ మూకు కట్టబడి ఉన్నది, మంచి మాలికతో అలంకరించబడింది. అలాగే ఆ ధ్వజపటంలో కూడా మంచి ఆ పసుపు కుంకుమలను ఉంచి మంచి సుపుష్ప మాలికతో అలంకరించి పైకి పంపించారు. అంటే ధ్వజస్తంభాన్ని, దానిపై ఉండేటువంటి గజపటాన్ని ఆహ్వాన చిహ్నంగా గుర్తించి సమస్త కామితాలని భక్తకోటికి కటాక్షించేటువంటి అమ్మవారిని ఆశ్రయించినటువంటి దేవతాకోట్లు, వివిధ పనులు అమ్మవారి వల్ల చేసేటువంటి వారు, దిక్పాలకులు ఇత్యాదులు అందరూ కూడా ఈ క్షేత్రానికి రావటం జరిగింది. సంసేవితః కిన్నరైః కుందేందుద్యుతిమాన్ స్వదేహరుచినా ధ్వస్తాంధకారోహరేః తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు. వరుణస్య మంగళతాళం గాంధారనృత్తం కామదరాగః పంచమస్వరః కామదరాగం. వరుణతాళం
వాయోః జయతాళం కుట్టిమ నృత్తం తక్కేశీ రాగ దైవత స్వరః తక్కేశీ రాగం యువతి కుచతట ఘటిత కుంకుమ హారిణం సతత గతిమిహ సకల జగదభి రక్షణ సుఖమానసం వికచ సురతరు బహుళ పరిమళ కుసుమ దామ విరాజితం వాయు ఘోషణ భేరితాడన వాయు తాళమిదం భజే ధిమిత దితి సుత యువతి కుచతట ఘటిత కుంకుమ హారిణం సతత గతిమిహ సకల జగదభి రక్షణ సుఖమానసం వికచ సురతరు బహుళ పరిమళ కుసుమ దామ విరాజితం వాయు ఘోషణ భేరితాడన వాయు తాళమిదం భజే వాయు ఘోషణ భేరితాడన వాయు తాళమిదం భజే వాయు తాళమిదం భజే తీర్థాంతోత్సవ సేవనార్థమధున గచ్చంతో యుష్మత్పదం కుబేరః సోమసుందరలోచన త్రిపురజన్మిత్రశ్చలః కుండలః శ్వేతాభశ్చుకతుండ రక్తవదనః పాణిస్థ పద్మోజ్వలః ఆరుఢో స్ఫురితం దురంగమపరం యక్షైరుపేతో హరేహే తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు కుబేరస్య భద్రతాళం కటిబంధనృత్తం శ్రీరాగః నిషదస్వరః శ్రీరాగం కుబేరతాళం యక్షగణ రక్షణ విచక్షణ కుబేరం దక్షమఖ తక్షణ విపక్షహర మిత్రం పుష్పకరథ ప్రియ సుచైత్రరథవాసం
శంఖనిధి పద్మనిధి సేవిత పదజం యక్షగణ రక్షణ విచక్షణ కుబేరం దక్షమకతక్షణ విపక్షహర మిత్రం పుష్పకరథ ప్రియ సుచైత్రరథవాసం శంఖనిధి పద్మనిధి సేవిత పదాబ్జం పుణ్యజనార్చిత పుణ్యజనేశం శ్రీకర రాగ హయాధిపయానం శ్రీపతి పాలన ధైర్య విచారం నౌమి ఉదక్ పరిపాల కుబేరం నౌమి ఉదక్ పరిపాల కుబేరం తీర్థాంతోత్సవ సేవనార్థముదున గచ్చంతు యుష్మత్పదం ఈశానః ఈశశూలధర స్త్రిలోచనధర శార్దూల చర్మాంబర భూత ప్రేత పిశాచరాక్షసగణైః యుక్తః ప్రవాళద్యుతః ఆరూఢో వృషవాహనం శశిలసత్ చూడాభిరామోహరేః తీర్థాంతోత్సవ సేవయాభిముదితం స్థానం పునర్గచ్చతు రుద్రస్య ఢక్కరీతాళం వామజానూర్ధ్వనృత్తం శంకరాభరణ రాగః దైవత స్వరః శంకరాభరణం ఈశానతాళం త్రిలోచనం త్రిశూలినం జటాధరం నటాధిపం కపర్దినం విమర్దినం ప్రపంచమోహకారణం పురాంతకం జితాంతకం నతాంతరంగతోషకం చిరంతరం తపోధనైర్విచింత్యమాన విగ్రహం ఉమాపతిం నమామితం కపాలినం కృపాలయం భుజంగరాజభూషణం కురంగరాజపోషణం ధనాంకితం ధినాంకితో ధినే కుధిం ధగత్ ధగత్ ధిగిత్ ధిగిత్ శివస్య తాళమీదృశం త్రిలోచనం త్రిశూలినం జటాధరం నటాధిపం కపర్దినం విమర్దినం ప్రపంచమోహకారణం పురాంతకం జితాంతకం నతాంతరంగతోషకం చిరంతరం తపోధనైర్విచింత్యమాన విగ్రహం ఉమాపతిం నమామితం కపాలినం కృపాలయం భుజంగరాజభూషణం కురంగరాజపోషణం ధనాంకుధిం ధినాంకుధిం ధినేకుధిం ధినేకుధిం ధగత్ ధగత్ ధిగిత్ ధిగిత్ శివస్య తాళమీదృశం ధగత్ ధగత్ ధిగిత్ ధిగిత్ శివస్య తాళమీదృశం శివస్య తాళమీదృశం శివస్య తాళమీదృశం తీర్థాంతోత్సవ సేవనార్థమున గచ్చంతు యుష్మత్పదం వాద్యం ధనలక్ష్మీయే ప్రమోదమనిచ్చు తల్లి విద్యాలక్ష్మీయే పూజలందు తల్లి సౌభాగ్యలక్ష్మీయే శోభిల్లు తల్లి సంపల్లక్ష్మీయే విరాజిల్లు తల్లి సంతానలక్ష్మీయే సంతోషపడు తల్లి ధాన్యలక్ష్మిగా సిరుల్ దార్చు తల్లి గజలక్ష్మీయే విశ్వ విజయమ్మ సంగు తల్లి వీర్యలక్ష్మిగా ప్రభవించు తల్లి
అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన తల్లి, ఆమె వరలక్ష్మి జయలక్ష్మి ఆదిలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మమ్ము రక్షించుగాక, చల్ల చల్లని చూపులు వెళ్ళి విరియా. ఈ క్షేత్రంలో సిరుల తల్లి అలమేలు మంగమ్మ విరాజిల్లుతూ ఉన్నది. ఆ తల్లికి ధ్వజ అవరోహణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉంటే అర్చక స్వాములు చక్కగా అష్టదిక్పాలకుల్ని తాళారాధనం చేసి వాళ్ళందరినీ కూడా, అయ్యా మీరు మీ స్థానాలకు వెళ్ళవచ్చు అని చెప్పి ఉపదేశించారు. అంటే స్వామివారు ఏ విధంగా బ్రహ్మోత్సవాలు చేయించుకుంటారో అమ్మవారు కూడా ఈ నవాన్నిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో అంత వైభవంగా బ్రహ్మోత్సవాలు పాంచరాత్రి శాస్త్ర ఆగమోక్తంగా చేయించుకుని ఇప్పుడు ధ్వజ అవరోహణ మహోత్సవంలో విచ్చేసిన దిక్పాలకులకు, సకల దేవతలకు, పరిషద్దేవతలకు, విద్యాధరులకు, గంధర్వులకు, కిన్నరులకు, కింపురుషులకు అందరికీ కూడా మంగళమవ్వాలి అని చెప్పి వారి వారి కర్తవ్య దీక్షకై వారి వారి లోకాలకి తరలి వెళ్ళాలి అని చెప్పి అర్చకముఖంగా అనుజ్ఞను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అగణిత మహిమలకు నిలయమైనటువంటి ఈ తిరుచానూరు క్షేత్రం గొప్ప తపోభూమి. సుఖమహర్షి నుంచి శ్రీనివాస స్వామి వరకు అందరూ తపమాచరించి ఆ యొక్క దివ్య జ్ఞానభూమికల్లో అమ్మవారిని ఆరాధించినటువంటి క్షేత్రం ఇది. ఆ జ్ఞానకాంతులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్థిరమైనటువంటి ధ్వజస్తంభంతో కూడినటువంటి ధవళ గోపురం ఇది. సత్వగుణానికి గొప్ప సంకేతం. రజోగుణము తమోగుణాన్ని వదిలినటువంటి వాళ్ళే ఈ సత్వగుణంతో చక్కగా రమించగలరు. కేవల శుద్ధ సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క శ్రీచరణాశ్రయ దీక్షలో పరిపూర్ణమైనటువంటి చిత్తవృత్తితో విరాజిల్లుతారు. బుద్ధి స్థిరంగా కదలకుండా ఉంటే మనస్సు అటు ఇటు చెలించినా బుద్ధికి లోబడే ఉంటుంది. అదే ధ్వజ ఆరోహణ అవరోహణంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం. అసలు ధ్వజం అంటే ఏమిటి? మనస్సులో భగవంతుని యొక్క లాంఛనాన్ని ప్రతిష్ఠించుకోవడం. దేవాలయ నిర్మాణ రహస్య శాస్త్రం ధ్వజస్తంభాన్ని ప్రజాపతి అని పేర్కొంటుంది. అహంకార మమకారాలు ఉన్నవారు మాత్రమే ప్రజోత్పత్తి చేయగలుగుతారు. అనంత సృష్టికి అనంతుడే ప్రజాపతి అనడానికి ధ్వజం ఒక సంకేతం. ధ్వజం లేదా టెక్కం ఒక గమ్యాన్ని సూచించే సంకేతం. సంసారమనే ఈ కీకారణ్యంలో చిక్కుకుని దారీ తెన్ను కానక ఆశ అనే దావానలంచేత చుట్టబడినటువంటి వారికి ఒక ప్రశాంత ఆశ్రయం ఈ యొక్క దేవాలయం. అందులో ధ్వజం అనేటువంటిది చక్కగా దాని యొక్క తత్వాన్ని మహత్వాన్ని సుస్థిరం చేసేది. ప్రాణం వలె ధ్వజం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. ఆరోహణం మొదలు అవరోహణం వరకు అంటే ఈ యొక్క జీవనం అంతా కూడా ఒక మహోత్సవంగా జరగాలి అని అంటే అమ్మవారి కృపను పండించుకోవాలి. అదే తత్వాన్ని మహత్వాన్ని బోధించేటువంటిది ధ్వజారోహణ అవరోహణలు. మంగళవాద్య గోష్ఠితో ఈ అవరోహణ కార్యక్రమం చక్కగా నిర్వహింపబడుతున్నది. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్యచరిత్ర అని విష్ణుదేవుడు నారద మహర్షికి ఉపదేశించాడు. కనుక విష్ణు హృదయేశ్వరి అయినటువంటి ఆ తల్లి అదేవిధంగా ఆ సరిగమ పదనిశ అనేటువంటి ఆరోహణము అవరోహణములతో ఆరాధింపబడుతుంది. కనుక అటువంటి ఆ సామగానప్రియ సంగీతము నుంచే గజం పుట్టింది అంటారు సామజం. అటువంటి సామజప్రియ తల్లి యొక్క బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవటం, గద్యలతో ఏ దేవతల్ని ఆహ్వానించారో అదే క్రమంలో ధ్వజ అవరోహణం మంత్రాలతో, గద్యలతో, మంగళ వాద్యాలతో దేవతలందరికీ సగౌరవంగా వీడ్కోలు చెప్పడం కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ ధ్వజారోహణ అవరోహణలతో ఉండేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకి ఈ కార్తీక మాసంలో పరిపూర్ణమైనటువంటి ఫలాలు ఇస్తుంది. సౌరమానాన్ని అనుసరించినటువంటి సంప్రదాయం కలిగినటువంటి దేవాలయం ఇది. కనుక
పంచరాత్రి ఆగమోక్తమైనటువంటి ఈ దేవాలయంలో ఈ యొక్క గజధ్వజ ఆరోహణ అవరోహణతో ఉండేటువంటి ఉత్సవాలను వీక్షించినటువంటి భక్తులందరూ కూడా గొప్ప బలాన్ని, కళ్యాణ గుణాలని, శౌర్యాన్ని, ధైర్యాన్ని, ఔదార్యాన్ని, నిస్వార్థ నిష్కలంక శీలాది మహత్వాన్ని, జ్ఞాన విజ్ఞాన శక్తి సామర్థ్యాలను, జగద్ హితకరమైన విశాల హృదయాన్ని, లక్ష్మీ కృపా కటాక్ష పాత్రతను, భాగవతాగ్రగణ్యతను, ధార్మిక ప్రవృత్తిని, దయాగుణ సంపదను, శృతి స్మృతి జ్ఞాన గురుత్వ వైశిష్ట్యాన్ని, సత్యవ్రతత్వాన్ని, వైష్ణవ ధర్మ వేదితను అలా హృదయంగమంగా పొందుతారో అని తెలియజేస్తున్నది ధ్వజ అవరోహణ దివ్య వైభవం. విహగ పరిబ్రడ మహి విభూషణ అసుర వైరి రథం అళికులాలక కుటిల కోమల అనిల తుల్య గతిం భృకుటి భీషణ కరతలాలక కనకలోచనకం కనక కల్పిత ఖచిత రత్న మకుట కోటిధరం సకల పశుపతి హరిత హర హరి సర్పసంహరణం అనంత కటకం వాసుకి సూత్రం తక్షక కటిబంధనం హారసుకార్కోటకం పద్మం దక్షిణ కర్ణస్థం వామే కర్ణే శంఖపాణిరత్నమణి దేవదేవ్యాః భగవత్యాః శ్రీ పద్మావతీ నాయక్యాః ప్రీత్యర్థం యథా సంకల్పితమైన బ్రహ్మోత్సవకర్మణి అవరోహణ దివసే ధ్వజావరోహణ కర్మారంభ ముహూర్త శుభ ముహూర్తోస్తు భవంతో మీదటి విభవాలకు భోగీంద్రులు మీరు పోయిరండు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులు మీరు పోయిరండు అరుడా పోయిరా మజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్ళకు అరుడా పోయిరా మజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్ళకు సురలు మునులును సురలు పోయిరండు సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిను నాళ్ళు అలసితి సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిను నాళ్ళు అలసితి భోగీంద్రులు మీరు పోయిరండు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులు మీరు పోయిరండు జముడా పోయిరా శశియుని
సుముఖుడవైరా సురల గూడి జముడా పోయిరా శిశియు నీవును పోయి సుముఖుడవైరా సురల గూడి గుములై దిక్పతులు దిక్కులకు పోయిరందు గుములై దిక్పతులు దిక్కులకు పోయిరందు ప్రమదాన నిన్నాళ్ళు బడలి తీరి గుములై దిక్పతులు దిక్కులకు పోయిరందు ప్రమదాన నిన్నాళ్ళు బడలి తీరి భోగీంద్రులు మీరు పోయిరందు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులు మీరు పోయిరందు నారద సనక సనందనాదులు నారద సనక సనందనాదులు భూరి విభవముల పోయిరందు నారద సనక సనందనాదులు భూరి విభవముల పోయిరందు దూరముగ పోకయిట్టి తొరలి వెంకటగిరి దూరముగ పోకయిట్టి తొరలి వెంకటగిరి చేరి నన్నిట్లని సేవించుడి దూరముగ పోకయిట్టే తొరలి వెంకటగిరి చేరి నన్నిట్లని సేవించుడి భోగీంద్రులు మీరు పోయిరందు వేగగ మీదటి విభవాలకు భోగీంద్రులు మీరు పోయిరందు భోగీంద్రులు మీరు పోయిరందు కమలనయన నీవు కలచోటు సరసంబు నీవు లేని చోటు నీరసంబు కంబు కంఠి నీవు కలవాడు కలవాడు లేనివాడు నీవు లేనివాడు. అగస్త్య మహర్షి అమ్మవారి యొక్క వైభవాన్ని అభివర్ణిస్తూ, అమ్మా నీవే లేకపోతే ఈ ప్రపంచమే శూన్యము, ఎందుకంటే ఏవేవైతే కాంతివంతంగా ఉన్నాయో శమదమాది గుణాలతో ఉన్నాయో అన్నీ నీ యొక్క దివ్య వైభవానికి అవి ప్రతిరూపాలే అని చెప్పి చెప్పాడు. వాసుకి ఇత్యాది సర్పములను ఆవాహనం చేసినటువంటి ఆ రజ్జువులతో బంధింపబడినటువంటి గజధ్వజాన్ని కిందకి దించేశారు అర్చక స్వాములు. వెంటనే అన్నమాచార్యుల వారి సంకీర్తనాన్ని కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా ఆలకించాం. భోగీంద్రులను మీరు పోయిరండు వేగాన మీదటి విభవాలకు. ఈ ధ్వజస్తంభం మీద ఎగురవేసినటువంటి ధ్వజపటాన్ని, ఆ గజధ్వజపటాన్ని అవరోహణం చేయటం కూడా ఆగమోక్తంగా నిర్వహింపబడింది. అయితే ఈ ఉత్సవాలకి హరుడు వచ్చాడు, అజుడు వచ్చాడు. మళ్ళా వీరు మీదటి తిరునాళ్ళకి ఇదే దీక్షతో ఈ క్షేత్రానికి రావాల్సి ఉంటుంది. సురలు మునులు భూసురులు మీరందరూ కూడా ఇన్నాళ్ళు మీ మీ దీక్షలతో అలసిపోయారు. ఎందుకంటే సురలు చక్కగా గాంధర్వ విద్యను ఇత్యాదులను ప్రదర్శించారు, మునులు వాళ్ళు కల్పములన్నీ కూడా చక్కగా నుడివారు ఆ విహాయస వీధుల్లో నుంచి. భూసురులందరూ కూడా వేదాదులను ఈ ఆగమాలను చక్కగా పఠించారు. యముడా పోయిరా దిక్పాలకుల్లో మృత్యుదేవతను కూడా దక్షిణ దిక్కు అధిపతిని కూడా వెళ్ళి రమ్మని చెప్పి స్వస్తి చెప్పాడు అన్నమయ్య. శశియు నీవును పోయి
సుముఖుడవైరా సురలకూడి. ఆ చంద్రుడు అమ్మవారి తోబుట్టు కదా, మళ్ళా నిండు కళలతో పై సంవత్సరానికి బ్రహ్మోత్సవాలకి రావయ్యా. అదేవిధంగా దిక్పతులు మీరు ఆ దిక్కులు ఏవైతే మీకు కేటాయింపబడ్డాయో అక్కడికి వెళ్ళండి ప్రమదంతో. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు మీరు వివిధ కైంకర్యాలను చేసి అలసిపోయారు. నారద సనక సనందాదులు వీరందరూ కూడా చక్కగా సంకీర్తనలు చేయటం, జపాదులు చేయటం అన్నీ నిర్వహించారు. మీరు కూడా భూరి విభవములు పోయిరండు. ఎంతో అమ్మవారి యొక్క ఆర్ద్రతాబంధురమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందారు కనుక ఆ వాత్సల్యంతో మీరు నిండిన హృదయాలతో వెళ్ళిరండి అయ్యా. దూరంగా మళ్ళా వెళ్ళిపోవద్దు, వెంటనే మీదటి సంవత్సరం మీరు ఇక్కడికి రావాలి, వచ్చి సేవించాలి అనేటువంటి భావనను తాళ్లపాక అన్నమాచార్యులు వారు సంకీర్తనం ద్వారా అందించారు. అమ్మవారికి స్వామివారికి ఎప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అయిపోతాయో ఆ ఉత్సవాంతంలో ఒక బెంగ మా ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం ఒక వాహనం పైన ఆ మకర తోరణం కింద ఎన్నో సొమ్ములను ఎదదాల్చి ఎన్నో వాసనాభరితమైనటువంటి పుష్పాలను అలంకరించుకుని ఊరేగావు. ఒక్కొక్క రూపంలో నిన్ను దర్శించి ఒక్కో విధంగా మేము ఆనందించాం తల్లి. అయితే మా ఆనందం అది ఇక మానసిక ఆనందమే అయిపోతుంది, ఎందుకంటే భావన చేయవలసి వస్తుంది. ఇక రోజు ఏ విధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో మేము దర్శించాము, అర్చించాము, సేవించాము, అలా చేయలేకపోతున్నాం కదా. ఆ దీక్ష మళ్ళా మీదటి 7 చేసేటువంటి ఆ అదృష్టాన్ని మాకు కలిగించు. ఐకమత్యం, సోదరభావం, సమతాభావం, నిరహంకారం, వినయం, భగవద్ దర్శన చేత జరిగినటువంటి ఆనందం ఇవన్నీ కూడా విని భక్తులు తన్మయులైపోయారు. అనేక మంగళగోష్ఠులు, భగవత్ కృపాపాత్రమైనటువంటి ఆ వాద్యగోష్ఠి వల్ల వచ్చిన మానసిక ఆనందం అంతా ఇంత కాదు. ఆ ప్రశాంతత, విశ్వవ్యాప్తమైనటువంటి అమ్మవారి శక్తిని అనేక రూపాల్లో ఈ ఉత్సవాల్లో దర్శింపజేసింది. ఎంత తన్మయం చెందారు వివిధ వాహనాలపై అమ్మవారి యొక్క వివిధ రూపాలని వీక్షించి. అమ్మవారు తిరువీధుల్లో ఊరేగారు. చక్రతాళ్వార్ల యొక్క దివ్య వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం, హృదయం పరిపూర్ణం చేసుకుంటున్నాం. Thank you.
శ్రీమతే రామానుజాయ నమః శ్రీ నమః శ్రీధరాయ నమః ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావత్యై నమః నవాన్నక బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈరోజుతో మనకు పరిసమాప్తి అవుతున్నది. దీనిలో ప్రధానంగా ఈరోజు మనం వెంకటాచల మహత్యం అంటే పద్మపురాణంలో ఉన్నటువంటి వెంకటాచల మహత్యంలో స్వామి యొక్క చరిత్రను గురించి, అమ్మవారి యొక్క చరిత్రను గురించి మనం చివరిలో అనుసంధానం చేస్తాం. అది ఎందుకు చేస్తున్నామంటే, సమస్తమున్నటువంటి కోరికలు తీర్చమని ఒకటి, రెండోది ఏంటంటే మంత్రలోప క్రియాలోప ద్రవ్యలోప వర్ణలోప సర్వలోపాలు ఏదన్నా కనుక జరిగినట్లయితే స్వామి నీ సత్కథా కాలక్షేపం వల్ల శ్రవణానందకం అయ్యి మేము చేసినటువంటి మహాపాపాలు మొత్తం పోతాయి. ఎందుకనంటే కలియుగంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తనే. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క జపము తపము దానము అట్లాగే హోమము అట్లాగే భజన అంటే సేవ ఇటువంటిది మొత్తం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ కలియుగంలో ప్రధానమైనటువంటిది ఆ యొక్క భగవంతుడి యొక్క నామస్మరణే ప్రధానం. ఎందుకంటే కలియుగంలో ప్రధానమైనటువంటి అందుకనే మనకు శ్రీరామ రామరామీతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామపరాణే అనేసి విష్ణు సహస్రనామంలో మనకున్నది. ఈ యొక్క కలియుగంలో జపతపాదులు హోమాదులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా లేదు. ఎవరైనా సరే 10 మంది ఒకచోట కూర్చుని భగవంతుడి యొక్క నామ సంకీర్తన కనుక చేసినట్లయితే సమస్తమున్నటువంటి పాపాలు తొలగిపోతాయి అనేసి మనకు ప్రహ్లాదుడు చెప్పారు. ప్రహ్లాదుడు ఎప్పుడో యుగంలో పుట్టినా, అతను కృతయుగంలో పుట్టినా, రాబోయే కలియుగాన్ని గురించి చెబుతూ హరి హరితి పాపాని దుష్టచిత్త ఇరపయస్మృత అనిశ్చయాప సంసృష్టో దహత్యైరప పావక. పాపాలు మొత్తం కూడా అగ్నిలో పనిటువంటి దూది ఎట్లా అయితే భస్మమైపోతుందో ఆ రకంగా భస్మమైపోవాలంటే హరి అనటువంటి 2 అక్షరాలు మనం కనుక పలికినట్లయితే చాలు. హరిడి హరిది పాపాని, హరి అనేటువంటి కనుక అని అన్నట్లయితే పాపము హరించిపోతుందని చెప్పుకొచ్చాడు. అటువంటి హరినామ సంకీర్తన గురించి మనం తెలుసుకుంటూ ఈ యొక్క పద్మావతి అమ్మవారి ఉద్భవము, పద్మ సరోవర మహత్యము, లక్ష్మీ ఇక్కడికి రావటానికి కలిగినటువంటి కారణము, ఆ తర్వాత వెంకటేశ్వరుడు ఆమెను ఎదుక్కుంటూ వచ్చినటువంటి విధానము, తర్వాత జరిగినటువంటి ఈ యొక్క చరిత్రే పద్మపురాణ క్షేత్రకాండంలో చతుర్వింశోధ్యాయంలో ఉన్నది. దాన్ని మనం ఒకసారి స్మరించుకుందాం. పద్మ సరోవర మహత్యం శ్రీమత రామానుజాజన మహాశ్రీయ నమహాశ్రీధరాజనమ వెంకటాద్ర సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి దేవల దేవదర్శన భూయోపి శ్రౌతుం కౌతూహలం ఘీమే పద్మాక్ష సరసో బ్రహ్మం మహాత్మ్యం జన్మమేవద ఎస్మిం స్తప్తశ్చతో వైశాఖే సిద్ధిరుపాకతాః సుఖస్థు ముక్తియితవై ప్రసిద్ధో జగతీతలే బ్రహ్మలోకాదగతో యః సుఖోన్యావా వదస్వమే కృపాం మయి కురుష్వాద్య వద సర్వజ్ఞమే గురోః. దేవలుడు అనేటువంటి వాడు అడుగుతున్నాడు ఏమిటంటే, ఇక్కడ తిరుచానూరులో ఉన్నటువంటి ఈ పద్మ సరోవరం యొక్క మహత్యాన్ని గురించి తెలపండి అని. అప్పుడు దేవదర్శనుడు అనేటువంటి ఆయన చెబుతున్నాడు. మొట్టమొదటిగా ఏం చెబుతున్నాడంటే, భృగువు యొక్క పాదం చేత తాడనం చేసినటువంటి లక్ష్మి కపిలాలయానికి వెళ్ళిపోయిందిట. మనం ఏమనుకుంటున్నామంటే, మామూలుగా ఇక్కడ వైకుంఠంలో విష్ణునగరంలో స్వామికి ప్రతినిత్యం కూడా వ్యూహలక్ష్మిగా ఉంటూ పాదసేవ చేస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మి అక్కడ ఉన్నది. ఒకనొక సమయంలో భృగు మహర్షి అంటే భృగు మహర్షి వచ్చినటువంటి కారణం కూడా వేరే. ఎందుకంటే దానిలో వీళ్ళందరూ కూడా నైవిసారీణమైనటువంటి ఒక చోట ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో ఒక సమస్య వచ్చింది. సాత్వికమైనటువంటి దేవుడు ఎవరు? బ్రహ్మ విష్ణువ మహేశ్వరుడు అనేసరికల్లా వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇది యొక్క పరీక్ష చేసే అధికారం భృగు మహర్షికి మాత్రమే ఉంది అనేసి అందరూ కూడా ఆయన ప్రార్థన చేశారు నైమిసారణ్యంలో. నైమిసారణ్యంలో ఉన్నటువంటి ఆ స్వామి నేరుగా ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారిని చూశాడు.
ఆయన ఈయన రాకని గమనించలేదు. దాంతో నీకు భూలోకంలో ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం లేదని ఒక శాపం ఇచ్చాడనమాట. అట్లాగే తర్వాత కైలాసానికి వెళ్ళాడు, పార్వతీ పరమేశ్వరుని చూశాడు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన దగ్గరికి వచ్చి ఒకసారి నమస్కారం చేయకుండా ఆలింగనం చేసుకుందాం అనుకున్నాడు ఈశ్వరుడు. దాంతో చాలా కోపం వచ్చి, ఆయనకు కూడా నీకు స్వరూపం అనేటువంటిది లేకుండా పోతుంది, లింగాకారంలో ఉంటావనేసి అన్నాడు. తర్వాత వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి పాదాలు గుత్తుతూ ఉంది. భృగువు యొక్క రాకను గమనించి కూడా స్వామి తెలియనట్లుగా ఉన్నాడు. వెంటనే ఏమైందంటే, ఒక కుడి కాలుతో వక్షస్థలం మీద తన్నాడు. అంటే కారణం ఏంటరా అంటే, ఆ భృగు మహర్షికి కుడి కాలలో ఒక కన్ను ఉంటుందట. ఆ కన్నుని చిదివేస్తే కానీ అతనిలో ఉన్నటువంటి అహంకారం పోదు. ఆ విషయం తెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు ఇట చేయటం వల్ల ఆ వేలితో కన్నుని చిదివేశాడు. భృగు మహర్షికి ఉన్నటువంటి మహాకోపం చల్లారిపోయింది. వెంటనే నమస్కారం చేశాడు. ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఏం చెప్పిందంటే, ఆ సన్యాసి యతి అతను ఎక్కడో తిరుగుతుంటే వాడు వచ్చిన నీ వక్షస్థలం, అంటే ఆ వక్షస్థలం ఆవిడ సొంతం అన్నమాట, అటువంటి చోట తన్నినా సరే మీరు వారిని ఇంకా సాధారణంగా ఆహ్వానించి వారికి షోడశోపచార పూజలు చేశారు కాబట్టి నాకు ఇది నచ్చలేదు అనేసి ఆవిడ వెంటనే బయలుదేరి కపిల మహర్షి ఆశ్రమం అని ఉంది ఇక్కడ, దాన్నే కపిల తీర్థం అంటున్నాం. మామూలుగా అసలు అది ఆళ్వారు తీర్థం అంటారు, అమ్మాళ్ళవారు పక్కంబడం ఉన్నారు, ఆళ్వారు తీర్థం అంటారు. ఆ కపిలముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళింది ఆవిడ. కపిలముని చేత కొన్ని సంవత్సరాలు ఆవిడ చే పూజింపబడింది అంటే, ఆ యొక్క కపిల మహర్షి ఆ పద్మావతి అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మిని పూజ చేశాడు అంది. శృణు పద్మాక్షదర్శ ఉత్పత్తి దేవలాధ్యభోహో భృగో ఖ్యాతాం సముత్పన్నా శ్రీ పూర్వం ధర్మనాయక భృగుపాదాహతాశ్చాశ్చ వైకుంఠేర్ వైకుంఠవాసిన విప్రపాద రజస్పృష్ట కపితా కపిలాలయం గత్వా పాతాళమౌలం సా మునినా తేన పూజిస శ్రీమతా సాహితేనేవ కపిలేన కృతాలయ పూజితాత్ చిరంకాలం తత్రవాసం తథాకరోతు ధరణీ సహిత విష్ణు లీలయాధృతామర. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆవిడ కపిల మహర్షి చేత పూజింపబడుతూ చాలా కాలం పాతాళ లోకంలో నివసించింది. అయితే అమ్మవారు వెళ్ళిపోయింది, వైకుంఠం అంతా కూడా బోసిపోయినట్లయింది ఎవరు లేకపోయేసరికల్లా. దాంతో వెంకటేశ్వర స్వామి లక్ష్మిని ఎతుక్కుంటూ బయలుదేరాడనమాట. తమ్ముడిం భూదీత్వాధ భృగం బ్రహ్మర్షి సత్తమం నీలాన్ని నిక్షిప వైకుంఠే భూదేవ్య భూమిమాగత. వైకుంఠంలో నీలాదేవిని పెట్టి భూదేవితో సహా స్వామి అమ్మవారిని ఎతుకుతూ ఇక్కడికి వచ్చారట. చంకచక్ర గదాకుంత పాణి పద్మతలేక్షణ శ్రీదేవి అన్వేషణం కురువన్ నానారూపీ జనార్దన. అనేక రూపమైనటువంటి రూపాలని ఎత్తుతూ శంఖ చక్రాలను ధరించినటువంటి ఆ వెంకటేశ్వరుడు ఇక్కడికి రావటం జరిగింది. షట్ పంచాశత్తుదేవేషు వితింతన్ పురుషోత్తమ 64 దేశాలను తిరిగాడు. కొల్హాపురం సమాకృష్ణ శ్రీయో అధిష్టాన ఉత్తమం. కొల్హాపురి అనేటువంటి మహాలక్ష్మి ఉన్నది. అక్కడ ఏం చేసి అక్కడికి వచ్చి చూసేసరికల్లా అక్కడ మహాలక్ష్మిని చూడటం జరిగింది. తత్ర పశ్చిన్ మహాలక్ష్మి అర్చారూపేణ రాజితం. అక్కడ మహాలక్ష్మి అర్చాస్వరూపంలో పరవ్యూహ విభవ అంతర్యామ అర్చావతార స్వరూపం. అర్చావతార స్వరూపంలో ఉన్నటువంటి దేవుడు ఎప్పుడూ కూడా మనకు అతిథి సామీప్యంగా ఉంటారు అనేసి మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఆమెను చూశారు అగస్త్య ఆరాధితం పూర్వం. ఆమెని అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసి ఆవిడికి ఆరాధన చేస్తున్నటువంటి ఆమెను చూసి తాం దృష్టవా తత్ర దేవేశో మిగితాం మునిసత్తమై అర్చయించ స్వయం విష్ణు ఉపవాస దశవత్సరాన్. అప్పుడు ఏం చేశాడంటే ఆ మహానుభావుడు 10 సంవత్సరాల కాలం అక్కడుండి ఆ అమ్మవారిని అర్చన చేశాడట. బలహాపురి మహాలక్ష్మి అర్చయంతం భగవంత ప్రత్య శరీరోక్తి అథ అప్రవీత్తాద విష్ణు అశరీరా సరస్వతి విష్ణోప్రసీత భగవన్ లక్ష్మీ దర్శన లాలస ఇతో దక్షిణతో కశ్చ కృష్ణవీర్యోశ్చ దక్షిణే దామిసోర్జునే విష్ణో సుప్రణమ క్రియనది తీరమాసాద్యదస్యాత్మం ఉత్తరం ముడిసేవితం కుంతేనాహత్యతిసరహాకృత్వాతమకృహు ఆహుర్చ దేవలోకాత్మం సుపర్ణ కమలాని చ సంస్థాతశ్చం సరసే సర్వాణి కమలాని చ తత్తీతే పుష్పజాతి పుష్పవృక్షా శతాని చ పద్మారామే చరసి పద్మాయా పద్మవల్లభ. ఈయన చేసినటువంటి యొక్క ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ శరీరవాణి, అంటే శరీరం లేకుండా ఆకాశవాణి పలుకుతుంది, నువ్వు చేసినటువంటి దాని యొక్క నేను చాలా సంతోషపడుతున్నాను, అయితే నేను చెప్పినటువంటి విధానాన్ని ఆచరించడానికి మీరేం చేయాలంటే ఇక్కడి నుంచి మీరు బయలుదేరి నేరుగా
కృష్ణానది ఉన్నది. ఆ కృష్ణానదికి దక్షిణ భాగంలో సుమారుగా ద్వావింశతు అంటే 22 యోజనాల దూరం కనుక వెళ్ళినట్లయితే సువర్ణమఖరీ నది అనేటువంటి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది పక్కన పుట్టే మీరు కనుక నా గురించి తపస్సు చేసినట్లయితే మీకు నేను అనుగ్రహిస్తాను అని ఆ తపస్సు చేసే విధానాన్ని కూడా ఇక్కడ చెప్పింది. ఆహృత్య దేవలోకార్థం సువర్ణ కమలానుచ సంస్థాతృష్ణి సర్వాన కమలానుచ. మీరే ఒక బ్రహ్మాండమైనటువంటి పుష్కరం అంటే మనం ఇప్పుడు స్నానం చేసినటువంటి పద్మ సరోవరాన్ని తవ్వి కుంతలమైనటువంటి ఆయుధంతో స్వామి తవ్వాడు ఉంది. ఆ కుంతలమైనటువంటి ఆయుధంతో తవ్విన తర్వాత అక్కడ కమలాలని వేసి ఆ కమలం కనుక వికసించినట్లయితే దానిలో నేను ఉద్భవిస్తాను అని అమ్మవారు చెప్పడం జరిగింది. అది చాలా సంతోషమైంది స్వామికి. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని 12 సంవత్సరాల పాటు ముందు ప్రార్థన చేశాడంటే తపస్సు చేశాడు ఆవిడ గురించి. తర్వాత పద్మ సరోవరాన్ని తవ్వారు. పద్మ సరోవరంలో బంగారు పుష్పాలని వేశారు. బంగారు పుష్పాలను వేసేసరికల్లా అది వికసించటంలా, వికసించడానికి ఏం చేయాలో తెలియకపోతే మళ్ళీ అశరీరవాణి చెప్పింది, ఇక్కడ సూర్య నారాయణుడిని కనుక ప్రతిష్ట చేసినట్లయితే ఈ పుష్పాలు వికసిస్తాయి, ఆ పుష్పాల్లో నేను ఉద్భవిస్తాను అని చెప్పటం వల్ల వెంటనే స్వామి ఏం చేశారంటే ఇంద్రలోకం నుండి పుష్పాలు తీసుకొచ్చి అక్కడ వేసినట్లుగా ఉంది. అవి వికసించటానికి సూర్యనారాయణుడు కూడా ప్రతిష్ఠ చేశారు. ఇవన్నీ కూడా చారిత్రకమైనటువంటి ఆధారాలు మనకున్నాయన్నమాట. తర్వాత ఏమైంది, ఆ తర్వాత అమ్మవారు మనకు ఏదైతే మనం ప్రధానంగా ఈరోజు జరుపుకుంటున్నామో ఆ రోజు ఆవిడ అక్కడ ఉద్భవించడం జరిగింది అని శాస్త్రం చెబుతుంది. తతస్త్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షికే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మంత్రసంఖికే వపుహు పుణ్యాః సుఖావాత ఉత్తరాషాఢాతారకే ప్రసన్నం సరళిం సర్వం త్రైలోక్యాంతర్గతం ద్విజ సుప్రభో భానుమాసీత్ ప్రసన్నాని మనాంసి చ తత పద్మసరో మధ్యే తేజోరాశిర్మహానభూత్ బాలభాను సహస్రాభ సువర్ణ సదృశ్చవి తన్మధ్యే కాంచనై పద్మై నిర్మిత రథవత్తమ పద్మభి ఘృతపార్శ్వశ్చ చతుర్భిర్ పద్మగంధిభి తన్మధ్యే కాంచనే పద్మే సహస్ర దళశోభితే పద్మ పద్మ కన్యకామధ్యే పద్మాసన సమన్విత పద్మహస్త పద్మనేత్రి రక్తపద్మ పదద్వయీ సువర్ణ పద్మముఖుళ ద్వయశోభి కుచానత స్మేర పద్మ రజోగంధి సముశ్వాస సుఖాం సముఖాంభుజ బింబాదర సుసుం స్మృద్ధి స్మితశోభి సుధారస సంపల్లక్ష్మీ సమావాస విశాల నయనద్వయ సర్వరత్న సముత్త జాంబూరద విభూషణ కన్నికోత్పటతాటంక మౌక్తిక కాలకబంధన ఆముక్తముక్తముకుట కటకాంగత కంకణ విద్యుత్పంక్త ప్రకాశిత విచిత్రాంబరచిత్రిత మందస్మిత మౌనోజ్ఞాని మాధవీం వీక్షసాదరం కలహారమాలమాదాయ యక్షగర్ధమలేపనం సుగంధ తులసీదార్వ మధూక కమలోత్వల స్థితా పద్మరతే దేవి దేవం వీక్షం చతుర్భుజం తతో దేవగణాః సర్వే వాదయన్ దేవదంతవేహి శంఖానా పూరయామాసు హిమీనాశ్చ ముముచుః సర్వాన్ షడ్జాదీన్ సమతాలయేణ గంధర్వా లలితం జగుః నన్నృతుః ద్రివ్య అప్సరసః సుసర్వ సుస్వరం గీతాలాలసాః తూర్యఘోషేణ మహతా కృష్ణం ఆపూరితం జగతు తేన ఘోషేణ విఘ్నాయ శ్రీయం ప్రత్యక్షతాం విధి. ఇదే ప్రధానమైనటువంటిది ఈ ఘట్టంలో. అంటే అమ్మవారు ఏ రకంగా ఉద్భవించింది అని మనకు తెలుస్తూ ఉన్నది. తత్రయోదశే వర్షే కార్తీకే శుక్లపక్షకే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ సమయంలో అమ్మవారు ఇక్కడ ఉద్భవించారు. దానినే మనం పురస్కరించుకు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు ఏ రోజైతే పుట్టారో దానిని మామూలుగా ఏంటంటే పరిభాషలో తిరునక్షత్రము అంటారు. తిరుగు గొప్పదైనటువంటి నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆవిడ పుట్టింది కాబట్టి ఆ నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుని మనం దానికి 9 రోజులు ముందుగా అంటే నవాన్నికం చెప్పిన మొట్టమొదటి మనకు అంకురారోపణ ఈరోజు రేపు పుష్పయాగంతో సహా కలిసి 10 రోజుల దగ్గర దగ్గర అవుతూ ఉంటుంది. అందుకని 9 రోజులు ముందుగా మనం ఉత్సవాలను మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత ఈరోజు 10వ రోజు అమ్మవారు పుట్టినరోజు. శ్రవణం వచ్చినా సరే శ్రవణం ఉత్తరాషాఢ పక్కపక్క నక్షత్రాలు కాబట్టి ప్రధానంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పంచమీ తీర్థం. మామూలుగా అయితే త్రినక్షత్రం అనేటువంటిది ఎంత అవసరమో చాలామంది త్రినక్షత్రమే చెబుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ సన్నిధిలో మాత్రం విశేషం ఏంటంటే పంచమి అనేటువంటి తిథినే ప్రధానంగా తీసుకుని చేస్తున్నారు. ఆ సమయంలో దేద బంధువులు భోగేయట
నృత్య గీత వాద్య వినోదాలన్నీ కూడా జరిగింది. బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారిని ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెబుతున్నాడు. హంసారూఢ సహామణి బ్రహ్మతత్ర సమయాయు హంస వాహనంగా కలిగినటువంటి బ్రహ్మ వచ్చాట కైలాస శంకరశ్చాపి గౌరీగణ సమన్విత గౌరీదేవితో సహా కైలాసంలో ఉన్నటువంటి శంకరుడు వచ్చాడు. ఇంద్ర సత్య శచీదేవతో ఇంద్రుడు లోకపాలై శృత్వ శంఖధ్వనియ వశిష్టాద్యమనజ సనకాదశ యోగిన వశిష్టాది మహాములను అంత్య వశిష్ట వామన అన్నటువంటి వాళ్ళందరూ కూడా సనకాది మహాయోగులు. కాంచనాబ్జ సరస్తీర్ణం పద్మనాభాశ్రయం యయు సర్వలోకేశ్వరీం తత్వశ్రీయం పద్మరథస్థితాం పద్మరథంలో కూర్చున్నటువంటి అమ్మవారిని దర్శించడానికి వీళ్ళందరూ వచ్చాడు. దృష్ట్వా విద్యాధరులు విద్యాధరులు ఏం చేశారంటే పుష్పవృష్టిని కురిపించారు. విస్మితాః సస్మితాః సర్వే దేవాస్తు సస్పృహాః దేవతలందరూ కూడా చాలా సంతోషాన్ని అనుభవించారట. ఆమెన్ని ప్రార్థన చేసి సమస్తమైనటువంటి కోరికలు నెరవేరేటట్లుగా ఉన్నది అనేసి మనకు చెబుతున్నారు. అట్లాగే ఈ పద్మ సరోవరం గురించి చాలా గొప్పగా చాలామంది చెప్పారు. నారద నారద మహర్షి చెప్పాడు. వశిష్ట నారద ఏ పద్మస్నాత సప్త జన్మ అఘనాశనే శ్రేయం ఆప్నోతి విపులాం శ్రియ పతిరిమివాలమహ. ఈ పద్మ సరోవరంలో ఎవరైతే స్నానం చేస్తారో ఒకరోజు రెండు రోజులని కాదు 360 రోజులు ఏదో ఒక రోజు కనుక స్నానం చేసినట్లయితే వాళ్ళకి 7 జన్మల యొక్క పాపం పోతుంది అని నారదుడు చెప్పాడు. వశిష్ట రుక్మాచ సరసీ స్నాతో రుక్మ సద్యాస్తోద్భవే 40 జన్మ కృతయ పాపై ముచ్చితే శ్రీమాప్నయాద్. వశిష్ఠుడు ఏం చెబుతున్నాడంటే 40 జన్మల్లో చేసినటువంటి మహాపాపాలు పోవాలంటే ఇక్కడ స్నానం ఆచరించండి. మారీచిహి మరీచి అనేటువంటి వాడు చెబుతున్నాడు. సువర్ణముఖరీ కూలే స్నాత పద్మసరోవరే మహాపాతయుక్తో యహ సముచ్చేతాం హస క్షణాత్. ఒక క్షణంలో మహాపాతక ఉపపాతకాన్ని ప్రముచ్చతే నారాయణ సాహిత్యమవాప్నోతి అని వేదం చెప్పినట్లుగా సమస్తమున్నటువంటి మహాపాతాలన్నీ పోతాయని మరీచి మహర్షి చెప్పాడు. అత్రి మహర్షి చెబుతున్నాడు. అత్ర పద్మసరస్నాతో యో రుక్మతటినీ తటే సర్వపాప నిర్ముక్త సమస్తమున్నటువంటి పాపాలు పోతాయని అత్రి మహర్షి చెబుతూ ఇంకోటి ఏం చెబుతున్నాడు, శ్రియం ఆప్నోత్య సంశయం. నీకు ఎటువంటి సంశయం లేదు నాయన, శ్రియం కూడా కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అత్రి చెప్పాడు. అంగీర మహర్షి చెబుతున్నాడు. భ్రష్టు రాజ్యస్థయో రాజా శాతిస్మిన్ మండలం జమి రత్నాకరాక్షే సరసీస రాజ్యం ప్రాప్నుమాశ్రయం. ఎవరైతే రాజ్యభ్రష్టులైపోయి దేశం మీద తిరుగుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించినట్లయితే వాళ్ళ రాజ్యం వాళ్ళకొచ్చి సుఖంగా ఉంటారు. పులస్య మహర్షి చెబుతున్నాడు. విప్రోజ పద్మసరసి ప్రయాతో మంత్రవివర్తిత సోపి పూత స్త్రీ నిషవర్ణ దినేకైన శుద్ధ్యతి. మనం చేసినటువంటి మహాపాపాల మొత్తం ఒక్కరోజులోనే పరమమైనటువంటి శుద్ధ్యతి పొందుతాడని చెబుతున్నాడు పులస్య మహర్షి. పులహ మహర్షి చెబుతున్నాడు. వైశ్యోయో పంచ వంచనాజీవి వ్యవహార విశారద స పద్మసరసి స్నాత్మ రాజాభవధాన్వక. ఎవరైతే పద్మసరోవరంలో స్నానం చేస్తారో వైశ్యులైతే వ్యాపారం బాగుంటుంది, మిగతా జాతులకైతే మంచి లక్షణం కలుగుతుంది. ఇట్లా రాజు గనక స్నానం చేసినట్లయితే ధార్మికమైనటువంటి గుణం కలుగుతుందని చెబుతున్నాడు. క్రతు సురుద్రాహ స్వాచార విభ్రష్టో దేవబ్రాహ్మణ దోషక స పద్మసరసి స్నాత్వ పూతో వైశ్యో భవిష్యత. ఎవరైతే శూద్రాదులుగా ఉన్నారో వాళ్ళందరూ భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు, దేవతల్ని బ్రాహ్మణుల్ని దోషం చేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడ కనుక స్నానం చేసినట్లయితే ఆ మహాపాపాల మొత్తం కూడా పోతాయని చెప్పాడు. దేవదర్శన దేవదర్శులు అనేటువంటి వాడు చెబుతున్నాడు. ఇది ప్రస్తూయమునయో యమిస్తే శ్వాస ఆశ్రమాన్ మునే ఉత్పత్తి పద్మసరస్తో వా దేవలామల. ఓ దేవలక, ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి పద్మ సరసీరు స్నానం కనుక చేసినట్లయితే సమస్తమనేటువంటి పాపాలు పోతాయి అనేసి చెబుతున్నారన్నమాట. ఇతఃపరం సుఖోత్పత్తిని వదామి శృణుదేవల. ఇటువంటి ఊరికి సుఖుడు ప్రధానమైనటువంటి వాడు. అంటే దీన్ని సుఖపురం అంటున్నారు. సుఖపురము, తిరుసుఖపురము, తిరుసుఖనూరు, తిరుచానూరు, చిత్తానూరుగా వచ్చింది చివరికిది. ఇటువంటిదంతా మొత్తం ఇటువంటి తిరుచానూరు యొక్క ప్రాశస్తాన్ని గురించి చెప్పుకుంటూ ఇక్కడగా సుఖమహర్షి వచ్చాడు. సువర్ణముఖరీ నదీ తీరంలో స్నానమాచరించి ఆయన జప తపాదులు చేత పరమ పుణ్యమైనటువంటి దీనిగా దీన్ని
గొప్పదైనటువంటి క్షేత్రంగా చేశాడు. అందుకనే అమ్మవారు కూడా ఇక్కడికే వచ్చి సువర్ణిమఖరీ తీరంలో ఉంటానంటం వల్ల ఆ స్వామి పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసినగా, అట్లాగే మనకు శ్రీ యొక్క కృష్ణ పరమాత్మని ప్రతిష్ఠ చేసినట్లుగా పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా ఇవన్నీ జరిగినట్లుగా మనకు అనేక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అట్లాగే మనం ఈరోజు చూస్తున్నటువంటి ఈ సన్నిధి వీధి సమాజం వీధి కూడా సుఖమహర్షే పెట్టాడని, వంద మంది శ్రీ వైష్ణవులను అక్కడ కాపురం ఉండేటట్టుగా నిర్ణయించాడని, వాళ్ళందరి ద్వారా ఈ యొక్క మహాతల్లికి కైంకర్యం చెయ్యాలని కూడా చెప్పినట్లుగా మనకు ఈ యొక్క పద్మపురాణంలో తెలుస్తూ ఉంది. సర్వే జనాశుకనో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.
వీక్షించారుగా. కార్తీక బ్రహ్మోత్సవాల అనంతరం జరిగిన ధ్వజావరోహణ కార్యక్రమాన్ని ఆ చల్లని తల్లి ఆశీస్సులు సకల జగత్తుపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ.